కృష్ణ గారికి సంతాపం తెలిపేందుకు జేఆర్సీ కన్వెన్షన్ దగ్గరికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి కొంతమంది మహిళా అభిమానులు వచ్చారు, వారితో మాట్లాడుతున్నాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఉషా అండి. ఖమ్మం నుంచి వచ్చాము మేము. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కృష్ణ గారి బర్త్డేకి మేము ఊటీ దాకా వెళ్లేవాళ్ళం. విజయ నిర్మల గారు, కృష్ణ గారు చాలా ప్రేమగా మా కుటుంబాన్ని, ఫ్యాన్స్ అందరినీ చాలా ప్రేమగా భోజనాలు అవన్నీ పెట్టి చాలా అప్పటి నుంచి వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి ఇప్పటికీ మేము వాళ్ళ ఫ్యాన్స్ గానే ఉండిపోయాము. చాలా బాధాకరంగా ఉంది. కేవలం మహేష్ అన్నకి మేమందరం ఉన్నామని తెలియజేయడం కోసమే మేమందరం ఇవాళ కూడా ఇక్కడ దాకా వచ్చాము. చాలా బాధగా ఉంది కానీ ఇలాంటి టైంలో కలవడం. కానీ ఎప్పటికీ వాళ్ళ ప్రేమ మాతో ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. మహేష్ అన్న ఇప్పుడే కాదు, చాలా మేము అప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళ డాడీ గారి నుంచి మా డాడీ గారిని చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని చాలా ఇంతమందిలో ఉన్నా గుర్తుపడతారు. మా పెద్ద పాపను ఎత్తుకున్నారు మహేష్ అన్నయ్య, మా చిన్న పాపను ఎత్తుకున్నారు, మా బాబుని కూడా భరత్ అనే నేను షూటింగ్లో ఎత్తుకున్నారు. చాలా బాగా ప్రేమగా ఉంటారు. కృష్ణ గారికి ఎంత ప్రేమ ఉందో మహేష్ బాబు గారు కూడా మా మీద అలాంటి ప్రేమే చూపించారు. నేను 2 టైమ్స్ రాఖీ కట్టాను మహేష్ గారికి. ఎప్పటికీ ఘట్టమనేని వంశానికి మేమందరం ఫ్యాన్స్ తరపు నుంచి అండగా మహేష్ అన్నకు ఉన్నామని తెలియజేయడం కోసమే మేము ఇంత చిన్నపిల్లల్ని వేసుకొని ఇక్కడ దాకా వచ్చాము. మహేష్ అన్నయ్య మీరు అస్సలు అధైర్యపడకండి, మేమందరం మీతోనే ఉన్నాం. సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మీరు మరి ముఖ్యంగా అమ్మా. ఖమ్మం ఖమ్మం నుంచి వచ్చానమ్మా. నా పేరు తోట దమయంతండి. కృష్ణ గారు, ఇందిరాదేవి గారు చాలా ప్రేమగా చూసుకుంటారు. విజయ నిర్మల గారు కూడా చూసుకుంటారు బాగా. విజయ నిర్మల గారు బయటలాగా, ఇందిరాదేవి గారు అయితే మా ఫ్యామిలీ అని బురిపాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ మా చిన్న పాప పుట్టిన పెళ్ళికి మేము వెళితే మొత్తం మా చుట్టాలని బురిపాల వాళ్ళందరికీ పరిచయం చేసింది. ఇందిరాదేవి గారు మా దుర్గమ్మ ఫోన్ చేసి మా పాపకి ఇంటికి పోతే మాట్లాడి, అమ్మ టిఫిన్ చేసావా అని ఖమ్మం నుంచి, హైదరాబాద్ నుంచి ఖమ్మంలో ఉన్న మా పాపకి అడిగేది. అంత ప్రేమ అసలు చాలా, అసలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఫ్యాన్స్ లాగా అనుకోరు వాళ్ళు. ప్రతి ఒక్క దానికి మమ్మల్ని పిలుస్తారు, ఆహ్వానిస్తారు. ప్రతి బంధువుల్లాగానే, మెయిన్ బంధువుల్లాగా రమేష్ గారు భార్య కానీ మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని చెప్తూనే ఉంటారు. ప్రియదర్శిని, మంజుల, పద్మావతి అందరూ బాగా పరిచయం అనమాట. అందరం కలిసి ఉంటాం కానీ మేమందరం కృష్ణ గారు వల్లనే ఇదంతా సాధ్యమైనది. ఇందిరాదేవి గారు కూడా, దుర్గమ్మ గారు, ఇక మేము వచ్చినాం అంటే వాళ్ళని స్టూడియో వాళ్ళని ఆడావుడు చేసి, రంగారావు వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా చూసుకోండి చేయండి అని భోజనాలు ఇంటి దగ్గర నుంచి ఒక రోజు హైదరాబాద్లో క్యాంటీన్ అన్ని బంధువు ఉంటే ఇంటి దగ్గర నుంచి వంట చేసి, మెడ్రాస్ ఆయన వంట చేసి, ఆయన కారులో వంటలు 10 మందికి వంట చేసి పంపించారంటే మీరు ఆలోచించండి. అంటే మేము అంత ప్రేమగా చూసుకుంటారు కాబట్టి మనం కూడా అంత ప్రేమ చూసుకుంటాము. తోట రంగారావు అండి, ఖమ్మం జిల్లా గౌరవదీశుడు, సూపర్ స్టార్ కృష్ణ మహేశన. నేను 1977లో కృష్ణ గారి మోసగాల మోసాడు చిత్రం చూసి నేను అభిమాని అయ్యాను. ఇప్పుడు 2022 దాదాపు 44 ఇయర్స్గా ఆయన అభిమానిగా ఒక జిల్లా కమిటీ, నగర కమిటీ చేసుకుంటూ ఈరోజు జిల్లా గౌరవదీశులుగా 40 సంవత్సరాలు ఫ్యాన్స్ సపోర్ట్ చేసుకుంటూ, ఈరోజు మహేష్ బాబు కూడా మరి కృష్ణ గారు చనిపోయారని, వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పి చాలా బాధలు ఉన్నాడు. మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఇండియాలో ఉన్న ఘట్టంలో అభిమాని అందరం కూడా మేము మహేష్ బాబు నువ్వు అదే పడవద్దు, మీకు అండగా మేము ఉన్నాము అని ధైర్యం చెప్పడం కోసం వచ్చాము. ఓకే, జై జై సూపర్ స్టార్ జోహర్ కృష్ణ.